హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చేసి అరబీ నేర్చుకుందాం తెలుగులో. ఓకేనా? గెట్ రెడీ. ఈరోజు మన వీడియోలో మనం నిత్యం ఉపయోగించే పదాలు కొన్ని చూద్దాం. ఓకేనా? ఉదయం అంటే మార్నింగ్. అరబీలో మార్నింగ్ని, ఉదయాన్ని మార్నింగ్ని ఏమంటారంటే సబాహ్ అంటారు. సబాహ్, సబాహ్, ఉదయాన్ని సబాహ్ అంటారు. అదే సాయంత్రాన్ని అయితే, అరబీలో సాయంత్రాన్ని అయితే మసా లేదా మిసా అంటారు. మిసా, మిసా లేదా మసా అంటారు. సాయంత్రాన్ని అరబీలో మసా లేదా మిసా అంటారు. ఓకేనా? అదే రాత్రిని, రాత్రిని లైల్ అంటారు. లైల్, లైల్ అంటారు. రాత్రిని లైల్ అంటారు. బిల్లైల్, లైల్ లేదా బిల్లైల్ అంటారు. రాత్రిని లైల్ లేదా బిల్లైల్, బిల్లైల్ అంటారు. నూర్ అంటే వెలుగు అని అర్థం. అరబీలో నూర్, నూర్ అంటే వెలుగు అని అర్థం. నూర్, నూరు అంటే వెలుగు అని అర్థం. ఇది ఎందుకు చెప్తున్నానో మీకు తర్వాత లెసన్స్లో అర్థమవుతుంది. ఈ వర్డ్ మీకు మీ నిత్యం మీరు చేసే పనులప్పుడు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వర్డ్ మీకు చెప్తున్నాను. వెలుగు, నూరు అంటే లైట్, లైట్ వెలుగుని నూరు అంటారు అరబీలో. ఓకేనా? నూరు. ఓకే, మంచిగా, గుడ్, గుడ్. నిన్ను ఎవరన్నా నువ్వు ఎలా ఉన్నావని అడిగారు అనుకో, గుడ్ అని చెప్పాలంటే నేను మంచిగా ఉన్నాను అనుకో, ఖైర్, ఖైర్ అనాలి. మన ఎవరన్నా మన ఎలా ఉన్నావు అని అడుగుతారు అరబీలో, ఖైర్ అని చెప్పాలి. ఖైర్, మంచిగా, గుడ్, మంచిగా ఉన్నాను, గుడ్ అని చెప్పాలంటే ఖైర్. అరబీలో గుడ్ అని చెప్పాలంటే, మంచిగా ఉన్నాను అని చెప్పాలంటే ఖైర్. ఖైర్ని గుడ్ అంటే ఖైర్ అని అర్థం. ఓకేనా? ఖైర్. మీరు ఎలా ఉన్నారు అని అడుగుతారు అరబీలో. మీరు ఎలా ఉన్నారు అని అంటే ఇక్కడ ఒక వర్డ్ వస్తుంది, హల్. హల్ అంటే సిచ్యువేషన్, పరిస్థితి, నీ పొజిషన్, నువ్వు ఎలా ఉన్నావు అని అర్థాలు అంటే హల్, హల్, హెచ్ఏఎల్, హెచ్ఏఎల్, హల్. హల్ అనే వర్డ్ వస్తుంది. దీన్ని తెలుగులో మన పరిస్థితి అంటారు. పరిస్థితి. ఓకేనా? నీ పరిస్థితి ఎలా ఉంది అని అడగాలన్నప్పుడు కైఫ్ హాలక్, అంటే నువ్వు ఎలా ఉన్నావు అని అడగాలన్నప్పుడు ఈ హల్ అనే పదం ఉపయోగపడుతుంది అనమాట. మనకి నిత్యం ఇలా ఇది యూజ్ చేయాల్సి వస్తుంది మనకి అరబీ మాట్లాడేటప్పుడు. హవారియో అని అడుగుతాం కదా ఇంగ్లీష్లో, హవారియో అని అడిగేటప్పుడు ఈ హల్ అనే పదం కంపల్సరీ మనకి ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇంతకుముందు ఖైర్ అంటే గుడ్ అని చెప్పాం కదా, బాగున్నాను, మంచిగా ఉన్నా అని చెప్పాలంటే ఖైర్ అని చెప్పా కదా. దానికి సిమిలర్గా ఇంకో టూ వర్డ్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి నేను మంచిగా ఉన్నాను, నిన్ను ఎవరన్నా హవారియో అని అడిగారు అనుకో, కైఫాలక్. అరబీలో యాక్చువల్గా హవారియోని కైఫాలక్ అని అంటారు. ఇది ముందు ముందు ఈ వర్డ్ ఫార్మేషన్, సెంటెన్స్ ఫార్మేషన్ అనేది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం సింగిల్ సింగిల్గా వర్డ్స్ నేర్చుకుంటే తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను ఓన్లీ సింగిల్ సింగిల్స్ వర్డ్ చెప్తున్నాను. ఇప్పుడు దానికి సంబంధించిన వర్డ్స్ ఇప్పుడు నేను ఒక్కోటి ఒక్కోటి సింగిల్ సింగిల్గా నేర్పుతున్నాను. ఓకేనా? ఇప్పుడు నిన్ను ఎవరన్నా హవారియోని అడిగితే ఐఎమ్ గుడ్ అని చెప్తారు కదా. ఆ గుడ్ అని చెప్పాలంటే ఖైర్ అని చెప్పాలి అరబీలో. ఖైర్, గుడ్, గుడ్ అని చెప్పాలంటే ఖైర్, ఖైర్. ఇంకోటి ఓకే, ఓకే అని చెప్పాలంటే తయ్యిబ్, తయ్యిబ్. హవారియో అంటే తయ్యిబ్ అనాలి. ఓకే, తయ్యిబ్, ఓకే, నేను బాగానే ఉన్నాను, తయ్యిబ్ అని అర్థం అనమాట. తయ్యిబ్ అంటే ఓకే అని అర్థం. సేమ్, అలానే సేమ్ సిమిలర్ వర్డ్ ఖైర్, తయ్యిబ్, అట్లాంటి వర్డే. నేను బాగున్నాను, బాగున్నాను అని చెప్పాలంటే జైన్. హవారియో, హవారియో అని అన్నప్పుడు నేను బాగున్నాను అని చెప్పాలంటే జైన్, జైన్ అని చెప్పాలి. ఓకేనా? మీరు ఎలా ఉన్నారంటే జైన్ అని చెప్పొచ్చు. జైన్ అంటే బాగున్నాను అని చెప్పాలంటే, బాగుంది అని చెప్పాలంటే జైన్ అని చెప్పొచ్చు, జైన్. సేమ్ ఇలాంటి సిమిలర్ వర్డే సేమ్, ఇప్పుడు తయ్యిబ్, జైన్, ఖైర్ లాంటిదే ఇంకొక వర్డ్. ఎలా ఉన్నామంటే అరబీలో ఈజీగా, సింపుల్ వర్డ్గా మనం సింపుల్గా చెప్పేది ఏంటంటే నువ్వు ఎలా ఉన్నావని అనేటప్పుడు అరబీలో ఏమంటారంటే మియా మియా అంటారు. మియా మియా, మియా మియా, మియా మియా, కుల్లు ఖైర్, ఖైర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి హెల్త్. హెల్త్ అంటే నీ ఆరోగ్యం, ఆరోగ్యం, ఆరోగ్యం అని, ఆరోగ్యం అనే వర్డ్ని సింగిల్ వర్డ్ని సెహ అంటారు. సెహ, ఆరోగ్యం, ఆరోగ్యం అనే వర్డ్ని అరబీలో సెహ అంటారు. సెహ, సెహ అంటారు. ఆరోగ్యం అనే వర్డ్ని సెహ అంటారు. ఓకేనా? ఇంకోటి మా, 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 ఎంఏఏ, ఎంఏఏ, మా, మా అంటే తో, తో, నీతో, నాతో, వాళ్ళతో అని చెప్పాలంటే ఇది ఇది ఈజీ అవుతుంది అన్నమాట. ఇది కీవర్డ్. ఇది లేకుండా మనం వేరే వర్డ్ చెప్పాలంటే వీలు కాదు. మా, ఇప్పుడు నీ దగ్గర పునాలు డబ్బులు ఉన్నాయని అడగాలనుకో, పులుస్ మాక్,
నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పాలనుకో, మా ఇప్పుడు ఆ సిచ్యువేషన్ నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో మా అని చెప్పాలి. నాతో ఉన్నాయని చెప్పాలన్నమాట. నాతో ఉన్నాయని చెప్పాలంటే మా అని చెప్పాలి. నీతో ఉన్నాయంటే మాక్ ఫీ, మాక్ అంటే కే అనేది ఈ గ్రామర్ అంతా తర్వాత క్లాసులలో వస్తుంది. మాక్ మాక్ అంటారు, మాక్ అంటే నీతో ఉన్నాయని అర్థం. అర్థమైందా? అట్లనమాట మా అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే తో, తో అని చెప్పాలన్నమాట అరబీలో. ఓకేనా? తో అని చెప్పాలంటే మా అని చెప్పాలి. నీతో నాతో అనే సెంటెన్స్ మాట్లాడినప్పుడు ఈ తో అనే వర్డ్ యూజ్ అవుతుంది. దాన్ని అరబీలో ఏమంటారంటే మా అంటారు. మా మా నెక్స్ట్ వర్డ్ వచ్చేసి నేను అలసిపోయానని చెప్పాలి. ఇప్పుడు నేను డ్యూటీ రావట్లేదు, నేను అలసిపోయాను, నేను టైర్డ్ అయ్యాను అని చెప్పాలని, నేను అలసిపోయాను, నేను టైర్డ్ అయ్యా అని చెప్పాలంటే అనతాబ్, తాబ్, తాబాన్. తాబాన్ అంటే అరబీలో తాబాన్ అంటే అలసిపోవడం, టైర్డ్, టైర్డ్నెస్ని తాబాన్ అంటారు. అరబీలో టైర్డ్నెస్ని అలసిపోవటాన్ని తాబాన్ అంటారు, తాబాన్ అంటారు. ఇంకో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి నీకు జబ్బు చేసింది, లేదా నీ హెల్త్ బాగలేదు, నీ హెల్త్, నీ ఆరోగ్యం బాగలేదు అని చెప్పాలంటే నాకు జలుబు చేసిందో, లేకపోతే ఫీవర్ ఉందో, లేకపోతే ఇంకా ఏదన్నా ఏదన్నా కానీ, కడుపు నొప్పి, హెడ్ ఏక్, ఏదన్నా కానీ నీ హెల్త్ బాగలేదు, అప్పుడేం చెప్పాలి? అన మరీద్. మరీద్ అంటే జబ్బు చేయటం. ఓకేనా? హెల్త్ బాగలేదని చెప్పటం అన మరీద్. అన మరీద్ నాకు జబ్బు చేసిందని అర్థం. ఓకేనా? మరీద్ అంటే హెల్త్, మరీద్ అంటే జబ్బు చేయటం. ఓకేనా? అరబీ మాట్లాడడం పెద్ద కష్టమేం కాదు, రోజు మాట్లాడుతుంటే వస్తూనే ఉంటుంది. ఓకేనా? డోంట్ వరీ. ఇది ఫ్రెండ్స్ టుడే క్లాసు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్, గుడ్, టేక్ కేర్.